Hi friends, na videos ni meeru madatisariga chustunnatlaite ikkadunnatvanti subscribe button meeru click chesin tarvata ikkadunnatvanti bell icon meeda click cheyandi ila cheyadan dwara prati roju kuda meeru videos anevi notification dwara pondochu. Thank you friends. Hi friends, na peru Nagiswar Rao, meeru chustunnaru Telugu competitive exams. Chudandi friends, maniki BECIL nundi contract paddhati dwara radiographer mariyu programmer ujjogala bhartiki notification anedi raavadam jarigindi. దీనికి సంబంధించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క చిన్న విషయం, మీరు ఈ వీడియోని చివరి వరకు కూడా చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మరో విషయం ఏంటంటే, దీంట్లో ఉండేటటువంటి పాజిటివ్ అంశాలు నెగిటివ్ అంశాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మీరు తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతిరోజు కూడా గవర్నమెంట్ జాబ్స్కి ఫ్రీగా ప్రిపేర్ అవ్వచ్చు. మీరు గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ ని తెలుగులో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా రైట్ సైడ్ లో ఉన్నటువంటి సెర్చ్ బటన్ ద్వారా మీరు ఏ జాబ్ సెర్చ్ చేసినా సరే మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మీకు నచ్చితే ఆ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, మనం వీడియోలోకి వెళ్తే, ఈ ఉద్యోగాలను గవర్నమెంట్ హాస్పిటల్ లేదా ఢిల్లీలోని ఆఫీస్లో కానీ చేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అర్హులే అని మనం చెప్పుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 20 జూన్ 2019. పోస్టులు వచ్చేసి రేడియోగ్రాఫర్ మరియు ప్రోగ్రామర్. విభాగాల్లో మొత్తం మనకి 15 పోస్టులు ఉన్నాయి. రేడియోగ్రాఫర్కి సంబంధించి 10, ప్రోగ్రామర్కి సంబంధించి 5. అర్హతల విషయానికి వస్తే, రేడియోగ్రఫీలో బిఎస్సి చేసి ఉండాలి లేదా ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి బిఎస్సి రేడియోగ్రఫీలో 3 సంవత్సరాల కోర్సు చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ప్రోగ్రామర్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్లో బిఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి లేదా సైన్స్ మ్యాథ్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేసి ఉండాలి లేకపోతే కంప్యూటర్ అప్లికేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేసి ఉండాలి. వయసు 45 సంవత్సరాలు మించి ఉండరాదు అని మనకి చెప్పడం జరుగుతుంది. జీతం విషయానికి వస్తే రేడియోగ్రాఫర్కి సంబంధించి 25,000, ప్రోగ్రామర్కి సంబంధించి 28,000గా చెప్పుకోవచ్చు. ఎంపిక విధానం వచ్చేసి నిబంధనల ప్రకారం ఎంపిక చేయబడతారు, ఉద్యోగ అవసరాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దరఖాస్తు చేసుకునే విధానంకి వస్తే, అభ్యర్థులు అప్లికేషన్ మరియు సర్టిఫికేట్ని జత చేసి మనం లాస్ట్ తేదీ లోపు క్రింద ఇవ్వబడినటువంటి చిరునామాకి పంపాలి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఇన్ BECIL కార్పొరేట్ ఆఫీస్ ఎట్ BECIL భవన్ C56/A-17 సెక్టర్ 62 నోయిడా 201307 యూపీ అని చెప్పడం జరుగుతుంది. మనకి ఫీజు విషయానికి వస్తే, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 250 రూపాయలు, జనరల్ ఓబీసీకి 500 రూపాయల వరకు కూడా ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. ఈ పోస్టులకు సంబంధించి మనం నెగిటివ్గా మాట్లాడుకుంటే, పోస్టుల సంఖ్య అనేది తక్కువగా ఉంది, జాబ్ అనేది మనకి లోకల్లో ఏమీ ఉండదు, అంతా కూడా నాన్ లోకల్ గా ఉంటుంది. పాజిటివ్ విషయాలు కనుక మనం మాట్లాడుకుంటే, ఈ జాబ్స్ ఏంటంటే, ఈ క్వాలిఫికేషన్ అనేవి ఎవరికైతే ఉంటాయో వారికి ఇది మంచి అవకాశంగానే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏంటంటే, మీకంటూ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇవి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ అయినప్పటికీ కూడా ఈ జాబ్స్ చేయడం వల్ల మీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అర్హతలో ఉన్న వారికి ఇది కొంచెం మంచి జాబ్స్ కానీ మనం చెప్పుకోవచ్చు. ఓకే, అన్నిటికన్నా కొంచెం ఎక్కువగా మాట్లాడుకునే నెగిటివ్ అంశం ఏంటంటే, పోస్టుల సంఖ్య అనేది కేవలం 15 మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. మరో విషయం ఏంటంటే, మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా ఒక బాక్స్ రావడం జరుగుతుంది. దీంట్లో మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టండి. సబ్మిట్ అని కొడితే మీరు వెబ్సైట్కి ఫ్రీగా రిజిస్టర్ అవుతారు. ఫ్రీగా రిజిస్టర్ అవ్వడం వల్ల మేము ఏ విధమైనటువంటి ఆన్లైన్ క్లాసెస్ పెట్టినా సరే మీ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. మరో విషయం, మీరు తప్పనిసరిగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.